సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడిపే మల్లేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అర్హులైన పేదలకు అందించలేదన్నారు. కానీ ఇప్పుడు విసిగి వేసారిపోతా ఉన్నారు. వాళ్ళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు నచ్చినవి చేస్తూ ఉన్నారు. కానీ పేదల మత్తు మాత్రం అలాగనే ఉన్నాయి. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలే, ఇళ్ల స్థలాలు ఇవ్వలే. చాడా వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి అప్పుడు బస్ డిపో దగ్గర కోమటరాజగిరి కాలనీ, కరెంట్ జంక్షన్ దగ్గర, అప్పుడు దేశం చిన్న మళ్ళీ గారినప్పుడు బిడి కాలనీ, ఇక్కడ చేనేత కాలనీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పేదలందరికీ కూలి పని కల్పించాలని ఈ ప్రాంతంలో సిపిఐ అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. అయినా ఈ ప్రభుత్వాలు చేస్తామంటున్నారు కానీ అమలు చేయడం లేదు. అమలు చేసేంత వరకు ఈ పోరాట లాభం ఇంకా ఉధృతం చేస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు, పేషన్లు, పెన్షన్లు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 3 లక్షలు ఇస్తామన్నారు. అప్పుడేమో 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, సరిపోవవి. 3 లక్షలు పెడితే చిన్న రేగుల రూమ్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నది. పెరిగిన ధరలు, సిమెంట్ ధర పెరిగింది, కంకర ధర పెరిగింది, లేబర్ ఛార్జీ పెరిగినాయి. వారికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నది. తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమం